గొడుగు ఎండా వానాల నుంచి రక్షణే కాదు కరోనా వైరస్ కట్టడిలోనూ ఉపయుక్తంగా మారింది జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గొడుగుతో భౌతిక దూరం నిబంధన చక్కగా అమలు చేయవచ్చన్న నిపుణుల సూచన సత్ఫలితాలనిస్తోంది తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో భక్తులకు ఆలయ సిబ్బంది గొడుగులు ఇస్తూ అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు కరోనా వైరస్ కారణంగా వెలవెలబోతున్నాయి ఆలయాల తలుపులు తెరుచుకున్నా వైరస్ ఉధృతి కారణంగా భక్తుల రాక తగ్గింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి వస్తున్న కొద్దిమంది భక్తులు భౌతిక దూరం పాటించకపోవడంతో సిబ్బంది గొడుగు నిబంధన తీసుకువచ్చారు భక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా ప్రతి ఒక్కరికీ గొడుగు అందిస్తున్నారు సుమారు వంద నుంచి నూట యాభై గొడుగులను కొనుగోలు చేసిన ఆలయ ధర్మకర్తలు విడతల భక్తులను ఆలయంలోకి అనుమతిస్తూ గొడుగులను అందిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు గొడుగులతో భక్తులకు సురక్షిత దర్శనం కల్పిస్తున్నారు కూడా అర్చకులు మా స్టాఫ్ అందరూ కూడా దూరం ఉండని దూరం ఉండాలి అంటే కూడా ఎవరు కూడా దూరం భౌతిక దూరం ఉండకుండా ఓరి మీద ఓరు పడుకొని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ ఇబ్బందులకు ఒకరికి వచ్చినా కూడా అందరికి వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో మా చైర్మన్ గారు ఈ యొక్క గొడుగులని కార్యక్రమం ఏర్పాటు చేసిన గొడవ పట్టుకొని అమ్మవారి దర్శించుకుంటే ఆటోమేటిక్గా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మూడు ఫీట్ల దూరం ఉంటుంది కాబట్టి అది అందరికీ బాగుంటుందని అభిప్రాయంతో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది పెద్దమ్మ తల్లి గుడిలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ భౌతిక దూరం కోసం గొడుగులు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు క్రమశిక్షణ లేని కొద్ది మంది వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా గొడుగులు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు అన్ని ఆలయాల్లోనూ ఈ విధానం అమలు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు ఇట్లా ఉండాలి పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది కరోనా అసలే పెరిగిపోతుండే ఉండేది కొన్ని బాగానే ఉంది తల్లికి బాగా దర్శనం చేసినాము గొడుగు గొడుగుతో బాగుంది సార్ ఏదో దో వస్తున్నాము కొంచెం డిస్టెన్స్ ఇంకా దర్శనం చేసుకుని పోతున్నాము ఇప్పుడు ఏ సిస్టమ్ చేస్తున్నారు చాలా మంచిది ఎన్ని గుళ్ళే అట్లే ఉపాన్ చేసాలి సార్ చాలా బెస్ట్ ఇది వర్షాకాలమే అనుకున్నాం గొడుగు కానీ ఇట్లాంటి ఎడ్డకు అనుకున్నాం కానీ ఇలాంటి ప్రికాషన్స్ చాలా బాగుంది ఇది గొడుగు డిస్టెన్స్ మెయింటెనెన్స్ చెప్పకుండానే ఆల్రెడీ మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు గొడుగు ఎట్లాగో మనిషికి మనిషి డిస్టెన్స్ కంపల్సరీ వస్తుంది ఇక మామూలుగా నిలవడం అంటే క్యాజువల్గా అయితే ఎవరు నిలబడట్లేదు ఇది బెటర్ ఉంది ఇది మంచి ఉంది పద్ధతి అయితే బాగుంది ఇది పెద్దమ్మ గుడిలో భక్తులకు దర్శన భాగ్యం భౌతిక దూరాన్ని పాటించేలా గొడుగులను అందిస్తూ అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఆలయ నిర్వాకులు గొడుగులు ప్రవేశపెట్టడంతో భక్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ముడు లేని రీతిలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చాలా చక్కగా అమ్మవారి కన్నుల పండుగ దర్శనం చేసుకున్నామని చెప్పి భక్తులంతా కూడా సంతోషపడుతున్నారు కెమెరామెన్ వెంకట్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్